నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి అబద్ధాన్ని అబద్ధంగానే మాట్లాడుకోవాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఈనాడు ఒక కథనం వేస్తే ఆ కథనాన్ని తప్పుడు కథనం అని రాసేందుకు సాక్షి ప్రయత్నించింది దానికి ఒక కౌంటర్ వేసుకొచ్చింది భద్రత ముఖ్యం విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగు తొందర ఎందుకు బ్యాటరీలు తగలబడకుండా భద్రత ప్రమాణాలు సవరణలు తెచ్చిన కేంద్రం భద్రతతో కూడిన బ్యాటరీల ఏర్పాటు కంపెనీలకు సమయం అవసరం ఈవీల తయారీ సంస్థలతో నెట్ క్యాప్ ఒప్పందం ఉద్యోగుల సౌలభ్యం కోసం వెబ్పోర్టల్ ఏర్పాటు అన్ని మోడల్స్ గురించి తెలుసుకుని ఎంపిక చేసుకునే సౌలభ్యం ఎట్లాంటి వెసులుబాటు కల్పించి దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే విషయాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై ఈనాడు బురద జల్లే ప్రయత్నం అంటూ రాసుకొచ్చింది ఫస్ట్ ఎలక్ట్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి ఇవాటికి కూడా తెలంగాణలో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది ఫోర్ వీలర్కి అడగండి అక్కడ ఎగ్జామ్షన్ ఉంది పైగా తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరన్నాకోండి ఇప్పుడు మనం ఒక వెహికల్ కొనాలో మన ఆధార్ కార్డుతో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కోవచ్చు ఆ రాష్ట్రం ట్యాక్సే అందుకని చాలా మంది ఇతర రాష్ట్రాలు ఎందుకు ఎక్కడ ట్యాక్స్ తక్కువ ఉందో చూసుకుని అక్కడ కొనుక్కుంటుంటారు అలాగే ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారుకి రెండు లక్షలు ట్యాక్స్ పడుతుంది అంటే ఆంధ్రాలో అక్కడ ట్యాక్సే లేదు రెండు లక్షలు మిగిలినట్టేగా అదే పెద్ద వెహికల్స్ ఎక్స్యూఈ లాంటివి అయితే మూడున్నర నాలుగు లక్షలు పడుతున్నాయి ట్యాక్స్ ఆంధ్రాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మాములు వాహనాలుగానే ట్యాక్స్ వసూలు చేస్తుంది ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణలో లేదు అది ఇక్కడ టూ వీలర్స్ అయినా అంతే ఎందుకు వసూలు చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది నాన్ పొల్యూటెడ్ కదా అసలు ట్యాక్స్ ఎందుకేశారు వెహికల్స్కి పొల్యూషన్ ఉంటుంది ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి గాను ఈ పన్ను వసూలు చేసిన డబ్బులతో గ్రీనరీ పెంచాలని అసలు ప్రప పర్పస్ అది ట్యాక్స్ అంతే కానీ పెద్దానికి అడ్డగోలుగా దోచుకోమని కాదు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో పక్కా ఫెయిల్యూర్ ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ప్రభుత్వం